ప్రేక్షకులకి అభినందనలు. మనం శాస్త్రీయంగా హిందూ మతం ఎలా తెలుసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని చూస్తున్నాం. గడిచిన ఎపిసోడ్లో ఏం తెలుసుకున్నామంటే, మన హిందూ మతానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి కదా, ఉపనిషత్తుల్లో చాలా శాస్త్రీయమైనటువంటి విశ్లేషణ ఉంటుంది. శాస్త్రీయమైన అంటే ఒక సైంటిఫిక్ విశ్లేషణ ఉంటుంది. అంటే సైంటిఫిక్ విశ్లేషణ అంటే వాళ్ళు దేని ఏదో ఒక ఫెయిత్, మనకు తెలియని దానిపైన ఒక విశ్వాసాన్ని ఉంచుకొని దీన్ని మనం నమ్మాలి అనేటువంటిది కాకుండా, అసలు విషయం ఏమిటి అనే దాని గురించి ఆలోచించడం అన్నమాట. అంటే ఒక ఓపెన్ మైండెడ్ థింకింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఓపెన్ మైండెడ్ థింకింగ్ను శాస్త్రీయమైన ఆలోచన అంటాము. సో మన పుస్తకాల్లో అంటే ఉపనిషత్తుల్లో అలాంటి ఆలోచన కనిపిస్తుంది అని గడిచిన ఎపిసోడ్లో నేను అప్పుడు చెప్పాను అన్నమాట. గడిచిన ఎపిసోడ్లో మనం చూసినది ఏంటంటే, ప్రపంచ సృష్టి గురించి మన ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి అనే విషయం చెప్పాను. దానిలో ఏం చూసామంటే, మొట్టమొదట శుద్ధ చైతన్యం మాత్రమే ఉన్నదని, మనం ఏదైతే అన్నిటికంటే సుప్రీం రియాలిటీ లేక దేవుడు అనుకుంటామో ఆ దేవుడు అనేటువంటిది ఇట్ ఈజ్ ఏ సార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ అని, దానిలో నుంచి మొట్టమొదట ఒక ఆకాశం అనేది మేనిఫెస్ట్ అయిందని, ఆకాశంలో నుంచి మళ్ళీ వాయువులు వచ్చాయని, ఆకాశాద్ వాయు వాయుర్ అగ్ని అగ్నేరాపహ అని ఒక పుస్తకం చదివాను నేను. అందులో నుంచి చదివాను. ఆ పుస్తకం పేరు తైత్తిరీయ ఉపనిషత్ అని. ఆ తైత్తిరీయ ఉపనిషత్తు యజుర్వేదం అనేటువంటి వేదానికి సంబంధించినటువంటిది. కొన్ని వేల ఏళ్ల క్రితం ఉంది, అది కరెక్ట్గా మనకు తెలియదు, 5000 కావచ్చు, 6000 ఏళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దానిలో చెప్పినటువంటి ప్రక్రియ మనం చూసాం. అంటే మనకు ఉపనిషత్తుల్లో దాదాపు ఇదే ప్రక్రియ చెప్తుంది. ఏమిటంటే మొట్టమొదట ఆకాశం అనేటువంటిది, తర్వాత వాయువులని, తర్వాత అగ్ని అని, తర్వాత నీరు అని, అది మళ్ళీ ఆ నీరంతా సాలిడ్గా మారి భూమి ఏర్పడిందని ఈ పద్ధతిలో చెప్పామన్నమాట. ఆ పద్ధతిలో వారు చూశారు. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం ఏం చూద్దామంటే, ఈ మొత్తం దేవుడు అనే పాయింట్ కూడా చెప్పుకున్నాం కదా, ఈ దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ పైన మన పూర్వీకులు ఎలా ఆలోచించారు అనే దాని గురించి మనము ఈ ఎపిసోడ్లో మనము చూద్దాం. మనకు దీని గురించి ఆలోచించాలంటే మనం కొద్దిసేపు ఆ ఋషులు ఎలా ఆలోచించారు అనే దాని గురించి మనం కూడా వాళ్ళ లెటర్స్ గెట్ ఇన్ టు దేర్ షూస్ అంటాం కదా, లెటర్స్ పుట్ అవర్ సెల్స్ ఇన్ దేర్ షూస్. మనం కాలేజీల్లో మామూలుగా ఏదైనా విద్యార్థులతో ఏదైనా పని చేయించాలంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే, కొన్ని సిండికేట్ గ్రూప్స్ కింద తయారు చేస్తారు. సిండికేట్ గ్రూప్స్ కింద తయారు చేసి, ఇదిగో నీ ఒక గ్రూపు, నీ ఒక గ్రూపు, నీ ఒక గ్రూపు, ఆ గ్రూప్ వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఇస్తారు. ఆ గ్రూప్ వాళ్ళు దాని గురించి ఆలోచించడం అంటే, దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్. వాళ్లకు ఏదో ఒక ప్రిజుడిస్తో పాటు రాకూడదు, చాలా ఓపెన్ మైండెడ్గా ఒక విషయం గురించి డిస్కస్ చేయాలన్నమాట. సో అలాగా కొన్ని సిండికేట్ గ్రూప్స్ను తయారు చేస్తుంటారు కాలేజీల్లో. సో మనం ఆ విధంగా ఒక 3 సిండికేట్స్ని తయారు చేశామనుకోండి. ఒకటి, ఒక సిండికేట్లో నార్మల్గా ఒక మతం అంటే చాలా భక్తి విశ్వాసాలతో నమ్ముకుంటూ ఉండేటువంటి సింపుల్ సామాన్య ప్రజలు, వాళ్ళు ఒక 10 మంది. ఇంకొక దీనిలో ఇంకొద్దిగా తెలివి ఉన్నటువంటి వాళ్ళు, మన మతం గురించి చెప్పేటువంటి వాళ్ళు, మనమంటే మన మతమే అని కాదులే, జనరల్గా ఒక మతం గురించి చెప్పేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్లను ఒక సైడ్ పెడదాం. ఇంకొక సిండికేట్లో కొంతమంది సైంటిస్టులని, పెద్ద సైంటిస్టులు కాకపోయినా కనీసం సైన్స్ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, ఫిజిక్స్ లేకుంటే ఇంకేదో బయాలజీ దీనికి సంబంధించినటువంటి టీచర్స్ను ఒక 10 మందిని ఒక గ్రూప్లో పెడదాం అనుకోండి. సో ఆ విధంగా 3 సిండికేట్లు చేశాం. సో 3 సిండికేట్లు చేసి దేవుడు అనే దానిపై, దేవుడు అనేటువంటి వాడు ఎలా ఉండొచ్చు అని మనం వీళ్ళకు ఒక దీనిలాగా ఇచ్చామనుకోండి, ఒక సబ్జెక్ట్, ఒక డిస్కషన్ ఇచ్చామనుకోండి. వాళ్ళు ఒక 3 రకాలుగా దీని గురించి మాట్లాడే అవకాశం ఉంది. మొట్టమొదటి గ్రూపు సింపుల్ బిలీవర్స్ అనుకోండి. సింపుల్ బిలీవర్ వాడి దృష్టిలో దేవుడు ఉంటే ఏంటి, మా ఊర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి లేకుంటే మా ఊర్లో ఉన్నటువంటి సోన్సో దేవుడు చాలా చాలా పవర్ఫుల్ అండి అని అంటాడు. ఇంకొక ఆయన ఎవరో వచ్చి చెప్తాడు, లేదండి ఇక్కడి కంటే తిరుపతిలో ఉన్నటువంటి దేవుడు చాలా చాలా పవర్ఫుల్, తిరుపతిలో ఉన్న దేవుడికి మనం మొక్కోవాలి అంటాడు. ఇంకెవరో వస్తారు, వాళ్ళు ఎవరో వచ్చిన తర్వాత, లేదు మనకు కాశీకి పోయి కాశీ విశ్వనాథుడికి మొక్కుంటే చాలా గొప్పది అని ఇంకొక ఆయన అంటాడు. సో ఆ విధంగా ఎప్పటికప్పుడు మా ఊరి దేవుడు, మా దేవుడు, మా ఇంట్లో దేవుడు, మా ఫలానా ఇది అనేటువంటి ధోరణిలో ఉంటారు. అనేక మంది దేవుళ్ళు ఉన్నా కూడా వాళ్ళకేమి అబ్జెక్షన్ లేదు, అనేక మంది దేవుళ్ళను వాళ్ళు విశ్వాసం చేస్తుంటారు. దేవుడు ఉంటే ఎక్కడో ఏదో ఆకాశంలో ఉంటాడు, ఆ తర్వాత ఆ దేవుడికి ఒక రకమైనటువంటి ఒక పేరు ఉంటుంది, ఆ పేరు తర్వాత ఒక ఊరు ఉంటుంది, ఒక పేరు ఊరు అన్నీ ఉంటాయి, లేకుంటే దేవుడు అన్న తర్వాత మళ్ళీ ఆయనకేదో స్వర్గము నరకము ఇట్లాంటివంటి వ్యవస్థ ఉంటుంది.
సో ప్లస్ ఇన్ అడిషన్ టు దాట్ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, ఆయన మనల్ని అందరినీ రక్షించడము ఇట్లాంటివన్నీ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఒక సింపుల్ బిలీవర్ గ్రూప్ ఈ విధంగా ఆలోచిస్తుంది. అలా కాకుండా కొంతమంది రిలీజియస్ టీచర్స్ను మనం గ్రూప్ కింద చేసాం కదా, ఆ గ్రూప్ వాళ్ళు వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారంటే వాళ్ళు దీనికి ఇంకొంచెం మెరుగులు దిద్దగలరు. ఎందుకంటే వీళ్ళు కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళు కొన్ని మెరుగులు దిద్ది ఏం చేస్తారంటే దానికి ఒక రకమైనటువంటి హెవెన్ అనేటువంటిది ఉంటుంది. లేదా హెవెన్లో ఇలా ఫలానా సౌకర్యాలన్నీ ఉంటాయి. దాని తర్వాత బిలీవర్స్ నాన్ బిలీవర్స్ అని చెప్పిన ఒక కేటగిరీ ఉంటుంది. మొట్టమొదటి గ్రూప్లో ఈ విషయాలన్నింటికి పోరు. ఆయన సింపుల్గా నా కోరికలు, నాకేదో నా కడుపు నొప్పి, నా హెడేక్ తీరడం కోసం నేను ఫలానా దేవుడిని మొక్కుంటా అనే ధోరణిలో ఆయన ఉంటాడు. అలా కాకుండా వీళ్ళు ఎలా ఉంటారంటే బిలీవర్ అనేవాడు ఒకడు, నాన్ బిలీవర్ అనేటువంటి వాడు ఒకడు. బిలీవర్స్ అనేటువంటి వాళ్ళు ఓకే, దేవుడు వాళ్ళను చాలా ఫేవర్ చేస్తాడు, దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్ళి స్వర్గంలో పెట్టుకుంటాడు, నాన్ బిలీవర్స్ని తీసుకెళ్ళి చాలా సీరియస్గా వాళ్ళను పనిష్ చేస్తాడు అనేటువంటి ధోరణి అదొకటి ఉంటుందన్నమాట. తర్వాత ఈ దీనిలో ఒక ఆకారము అనేటువంటిది ఉండొచ్చు లేకపోవచ్చు కూడా. ఎందుకంటే మన సిద్ధాంతంలో కొన్ని స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ ఉంది. స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ అంటే మీకు అది కూడా చెప్పడం అవసరము. ఉదాహరణకి దేర్ ఆర్ వాట్ ఆర్ కాల్డ్ 6 systems ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. మనం ఇప్పుడు ఏదైతే మనం స్టడీ చేస్తున్నామో అది కేవలం ఉపనిషత్తులు అనేటువంటి దాని గురించి నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ ఉపనిషత్తులు అనేటువంటి దాని నుంచినే మన రిలీజన్ ఇన్ఫ్లుయెన్స్ అయింది. మనం వాట్ ఎవర్ రిలీజన్ వీఆర్ హ్యావింగ్, ఇప్పుడు మనం హిందూ మతం అంటున్నాం కదా, హిందూ మతంలో మనం కృష్ణుణ్ణి పూజిస్తాము, శివుణ్ణి పూజిస్తాము, గణేశుణ్ణి పూజిస్తాము, ఇన్ని రకాలైనటువంటి పూజలు ఉన్నటువంటి హిందూయిజం అంటున్నాం కదా, దీనికి మూలమైనటువంటిది మన ఉపనిషత్తులు. కాబట్టి నేను ఉపనిషత్తుల గురించి ఒక్కటే చెప్తున్నా. బట్ దేర్ ఆర్ అదర్ సిస్టమ్స్ ఆల్సో. ఇండియన్ ఫిలాసఫీలో దేర్ ఆర్ 6 systems అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తర్కము అనేటువంటి తార్కికులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, వైశేషికులు అనేటువంటి ఉన్నారు, సాంఖ్యులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ పేర్లన్నీ అనవసరం అనుకోండి. మనం నిజంగా వాటి గురించి తెలుసుకోవాలంటే కాలేజ్ స్టూడెంట్స్, ముఖ్యంగా నేను చెప్పడం అంతా కూడా యువకులకి విద్యార్థులకి దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. కాబట్టి ఆ 6 systems గురించి అంతో ఇంతో తెలుసుకోవడం అవసరం. మనం తెలుసుకుంటే బాగుంటుంది కూడా. ఉదాహరణకి మన డాక్టర్ రాధాకృష్ణన్, ఒకప్పుడు మన మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన 6 systems of Indian philosophy పైన ఆయన పుస్తకం రాశాడు. దాని తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని కూడా ఒకటి రాశాడు. ఆయన రాధాకృష్ణన్స్ ఇండియన్ ఫిలాసఫీ పుస్తకాలు చదివితే మనకు ఒక రకమైనటువంటి ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన వస్తుంది. సో మన దగ్గర ఇదంతా ఎందుకు చెప్పానంటే, మన దగ్గర ఉన్నటువంటి సిస్టమ్స్ ఆఫ్ ఫిలాసఫీలో కూడా కొన్ని సిస్టమ్స్లో దేవుడికి ఆకారం లేదు అని చెప్పారు. ఉదాహరణకి సాంఖ్యులు అనేటువంటి వాళ్ళు అలాగే చెప్పారు, తార్కికులు అనేటువంటి వాళ్ళు న్యాయ సిస్టమ్ ఆఫ్ ఫిలాసఫీ అంటారు, దానిలో కూడా అలాగే చెప్పారు. తర్వాత యోగా సిస్టమ్, పతంజలి మనకు యోగ శాస్త్రం అనేది తెలుసు, ఆ యోగ శాస్త్రంలో కూడా వాళ్ళు కూడా ఇదే విధంగా డెఫినేషన్ ఇచ్చారు. దేవుడు అంటే ఏదో స్వర్గము నరకము ఇట్లాంటివన్నీ ఉంటాయని కాదు, ఒకనొక జీవి, ఒక జస్ట్ ఒక రకమైనటువంటి ఒక పవర్ అనే ధోరణిలో వాళ్ళు చెప్పారనమాట. అంటే దానికి ఒక రూపము లేదు. సో అదే పద్ధతిలో మనకు వెస్ట్రన్ రిలీజియన్స్ కూడా, ఇప్పుడు మనకు పాశ్చాత్య రిలీజియన్స్ తీసుకుంటే వాళ్ళు కూడా రూపం లేదంటారు. పోతే వాళ్ళు ఏమంటారంటే గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అంటారు. ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అంటే ఇప్పుడు మనం ఒక ఆకారం ఉన్నది, మనకు తల, కాళ్ళు, చేతులు, మొండెము ఇవన్నీ ఉన్నాయి కదా, బహుశా ఆ విధంగా కూడా ఉండొచ్చు. కానీ ఒకనొక ఫేస్ చూపడానికి వీల్లేదు అని వాళ్ళు ఆ విధంగా నియమం పెట్టుకున్నారు.